ఆ పింఛన్ని ఆపేయటం. ఏమయ్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెలికి గొడవ ఎందుకు వచ్చిందా? సెలికి ఏమి ఇవ్వట్లేదు నేను. ఇప్పుడు ఆవిడ ఇంకో పార్టీకి వెళ్ళింది. మరి ఇన్ని వేల కోట్లు ఉంటేనే సెల్లికి సెల్లికి అవ్వ ఇవ్వనోడు. ఈ అందురాల తమ్ముడికి ఒక ఉద్యోగం వస్తే ఈ అందురాలకి అతని ఉద్యోగానికి ఏంటంటే సంబంధం? ఆలోచించు. ఈ అందురాలకి అతని సోదరుడికి ఉద్యోగం వస్తే సోదరుడికి భార్య ఉంటుంది, సోదరుడికి పిల్లలు ఉంటారు, ఆడగోలు ఆడికి ఉంటుంది. అందురాలైనా అతని చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా, అతని సోదరుడిదా? ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, గతంలో మీకు గుర్తుందో లేదో, నేను ఒక లిస్టు కడప జిల్లాలో 2-3 మండలాల్లో లిస్టు తీసుకొచ్చా. ఈ అమ్మాయి పేరు సరోజ, సరోజ పాపం. గతంలో ఇదే ముఖ్యమంత్రికి సంబంధించిన కడప జిల్లాలో కొన్ని వేల మంది ఈ వికలాంగుల పెన్షన్ వస్తుంది. ఏంటి తెలుసా? చెవుడు అంట వాళ్ళందరికీ. అందులో ఒకే క్యాస్ట్ గల వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అరే నీ అంతమందిని శుభ్రంగా ఉన్న వాళ్ళని, వ్యవసాయం చేసుకునే వాళ్ళని, రాజకీయాలు చేసేవాళ్ళని, చెవిటి వాడంటే ఇంక టెస్టింగ్ ఉండదు కదా, అల్ల 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 అంటాడు. వినపడతా లేదు. ఓకే, ఎవడో సర్టిఫికేట్ ఇస్తాడు, డాక్టర్కి 20% కొడతారంట. ఆ విఆర్ఓ ఈడు ఉంటాడు కదా, వాలంటీర్ గాడు, ఆడికి ఏదో కొంత పర్సంటేజ్ అంట. మిగిలింది ఆడికి చెవిటోడి కేటగిరీలో. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, లిస్టు తీయండి. ఎంతమంది చక్కగా వినపడే, చెవులు పరిశుద్ధంగా వినపడే చెవిటోళ్ళు మీ కడప జిల్లాలో వికలాంగుల పెన్షన్ పొందుతున్నారు? ఒక అందురాలిని ఇలాగ చేసి మళ్ళీ పైగా కామెంటు, ఆవిడ లెటర్ కూడా రాసింది, బ్రేలీ భాషలో రాసిండొచ్చు. ఎలా అయినా ఆవిడ లెటర్ కూడా రాసింది. ఇంతకంటే దారుణం లేదు. నా జీవనాధారాన్ని, అందురాలైన నా జీవితాన్ని మరి నేను అంతం చేసుకుంటున్నానంటే దానికి కారణం ఈ ప్రభుత్వమే అని చెప్పి మరి ఆవిడ ఆత్మహత్య చేసుకోవటం. శాపాలు ఉంటాయమ్మా మీరు చేసిన పాపాలు. చూడు, అది జరిగిన 48 గంటల్లో ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశాడా? మరి పడిపోయిందా బ్యాండ్? రేపు పొద్దున నుంచి రోడ్డు ఎక్కి చాలా నిజాలు చెప్తాడు అతను. ఇంకా బొల్లుమంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలని వెళ్ళి అడ్వాన్స్ కట్టమంటున్నారంట. ఎందుకు రేపు మాపు ఎత్తిపోయే పార్టీకి అడ్వాన్సులు కడతాం టిక్కెట్లకి? సో ఈ రకంగా ఉద్యోగస్తుల్ని ఆత్మహత్యకు పురుగొల్పేలా, నిజమైన అర్హత కలిగిన వికలాంగుల్ని మీ కమిషన్ల కక్కుర్తికి లేదా మీ దిక్కుమాలిన నియమావళికి మరి బలి తీసుకోవటం ఎంతవరకు సమంజసం? మరి మీరు కాస్త ఆలోచించండి. లేదు, తప్పు జరిగితే తప్పు అని ఒప్పుకోండి, కానీ అమ్మాయి మృతి చెందడానికి కారణం పెన్షనేనా మరేదైనా ఉందా అన్నది కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం అమ్మా. ఏంట్రా ఈ శవరాజకీయం? ఏంటి శవరాజకీయం? తప్పది, అలా చేయొద్దు. తర్వాత నిన్న సరే మొన్న ఒకటి మాట్లాడారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత నిన్న కాస్త మార్చి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. సరే ఆయన మాట్లాడిన దాంట్లో ఆ డబ్బు పాటు ఏదో లంచం అన్నారు, తర్వాత పార్టీ పని అన్నారు. ఆ జోలికి నేను వెళ్ళను, కానీ